Hello everyone, welcome back to our channel Vihan Wonders. Thank you for your support. Me support ilane untadani anukuntunnanu. Inka manchi manchi video la kosam mana channel ni subscribe cheskondi. Mana Vihan toys chuddamu. Main toys aadukovalante valaku oka mat unte comfortable ga untadani. First aithe idi pillalu aadukovadaniki anesi itlanti mats aithe manaki online lo dorukutunnayandi. First cry lo Amazon lo annitlo untayi. Ee mat vachi comfort ga untadi, chaala soft ga untadandi. పిల్లలకి కూడా మంచి సేఫ్టీగా ఉన్నట్లు ఫీల్ అవుతారు, కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ప్లస్ వాళ్ళు కింద పడినా కూడా దెబ్బలు అనేవి తాకకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ మ్యాట్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, దీనిపైన ఇలా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్కి సంబంధించిన ఒక థింగ్ అనేది ఐడెంటిఫికేషన్స్ కోసం కూడా ఇచ్చింటారు. పిల్లలు ఫస్ట్లో అయితే వీటి గురించి ఏం చూసుకోరండి, పోగా పోగా అంటే వాళ్ళ నీరుకి అలా వచ్చిన తర్వాత వాటిని ఐడెంటిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతకి వాళ్ళే అడగడం అనేది స్టార్ట్ చేస్తారండి, ఇదేంటి ఇదేంటి అని. సో వాళ్ళకి లర్నింగ్ ప్రాసెస్లో కూడా ఇది యూజ్ అవుతుంది. నేను వచ్చి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది ఆర్డర్గా ఉండేవి తీసుకున్నానండి. ఇలా లేకుండా కూడా వేరే మోడల్స్ కూడా ఉంటాయి, బట్ నేను ఇది ఏమంటే యూజ్ అవుతుంది, ఈజీగా నేర్చుకుంటారనేది తీసుకున్నాను. కింద కూడా చూసారంటే మీరు ఇక్కడ ట్రైన్ ఉంటుందండి, చూసారా? ఇక్కడ ట్రైన్ ఉంటుంది, ట్రైన్ పైన కూడా నెంబర్స్ సీక్వెన్స్గా వచ్చి ఉంటాయండి వరుసగా. నెక్స్ట్ మనకి ఇక్కడే ఎలిఫెంట్స్, అనిమల్స్ కూడా, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా కవర్ అయి ఉన్నాయండి దీనిపైన. సో విహాన్ చాలా వరకు వీటిల్లో చూసి అయితే ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేశాడు, నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ నెంబర్స్ కొంచెం ప్లే జోన్ లాగా వచ్చిందండి. అంటే పిల్లలు ఈజీగా అనిమల్స్ అలా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇలా బాగుంటుంది. అలాగే ఇది ఈజీ టు వాష్ అండి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ప్లస్ ఈజీగా ఆరిపోను కూడా ఆరిపోతుందండి త్వరగా, ఎందుకంటే మనకి పైన వచ్చి మనకి కొంచెం ఏమంటారు కవర్ టైప్ ఉంటుంది, లోపల వచ్చి మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇది అండి ఈ మ్యాట్ గురించి అయితే. ఇది వచ్చేసి మనకి బేబీ హక్ ప్రోడక్ట్ వాళ్ళండి. ప్రజెంటేషన్స్గా వచ్చింటాయి కదా ఆ టాయ్స్ అండి. ఫస్ట్ విహాన్ పుట్టంగానే వాళ్ళ అక్క అండి ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చింది రాటిల్ ఆడుకోమనేసి. టూ ఇచ్చింది, ఒకటి అయితే పోయిందండి, ఇది ఒకటి అయితే మిగిలింది. నెక్స్ట్ ఇది కూడా వాళ్ళ అక్కనే అండి తీసుకువచ్చింది, అక్షరాభ్యాసం కోసం వాళ్ళు బాస్టకి వెళ్ళినప్పుడు ఇది నచ్చిందనేసి తన కోటి విహాన్ కోటి అయితే తీసుకుందంట. నెక్స్ట్ ఇది విహాన్ బెస్ట్ ఫ్రెండ్ అండి, తను ఇచ్చాడు విహాన్ బర్త్డేకి టెడ్డీ బేర్. ఇది వచ్చేసి బుల్లక్ కార్ట్, ఇది కూడా విహాన్ ఫస్ట్ బర్త్డేకి వచ్చిందండి. ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది, బట్ అంటే ఊడిపోయింది, తెలికి కేసు కూడా ఉండడం లేదు, చూడాలండి వేరే విధంగా దేంట్లో అయినా స్టిక్ అవుతుందా అనేసి. నెక్స్ట్ డైనో, విహాన్ దగ్గర సాఫ్ట్ ఐస్ కలెక్షన్స్ అయితే చాలా తక్కువనే చెప్పొచ్చండి, ఎక్కువైతే లేవు. నెక్స్ట్ ఈ సైకిల్ అండి, విహాన్కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాయ్ అంటే ఈ సైకిలే, ట్రై సైకిల్. బట్ ఇప్పుడు నేనైతే దీన్ని ఆపరేట్ చేసి చూపించలేను, ఎందుకంటే ఇది పని చేయడం లేదు, చాలా బాగా స్టన్స్ చేస్తూ ఉన్నాను. దీనిపైన కవర్ ఉంది, దాన్ని చూపిస్తాను ఒకసారి. ఇలాగండి బాగా లైట్స్ వస్తూ, మ్యూజిక్ వస్తూ, టర్న్స్ చేస్తూ, బాగా స్టన్స్ చేస్తూ చాలా బాగుండింది. మేమే ఒకసారి వాడికి అందిస్తూ ఉండి చేయి జారి కింద పడిపోయింది గట్టిగా. సో అది ఇంకా అప్పటి నుంచి లోపల ఏదో కనెక్షన్ పోయి పనిచేయడం లేదండి. ఫేవరెట్ టాయ్ అండి, చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాడు, అయితే ఇచ్చాడండి ప్రజెంటేషన్గా. నెక్స్ట్ ఈ పప్పీ అండి, ఇది వాకింగ్కి అంటే నడక నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం బాగా నడచాలి అని ఇంట్రెస్ట్ రావడానికి అనేసి ఇది వాళ్ళ పెద్దమ్మ అయితే తీసుకొచ్చిందండి. ఇలా సౌండ్ వస్తుంది, హ్యాండిల్ ఇంకా కొంచెం ఉండింది, అది కొంచెం విరిగిపోయింది ఇక్కడి వరకు ఉంది. ఇది అండి నెక్స్ట్ ఈ స్టాకింగ్ కప్స్ కూడా వాళ్ళ పెద్దమ్మే తీసుకువచ్చింది. ఇది నాకు తెలిసి అందరి పిల్లల దగ్గర కూడా ఉంటుంది ఇప్పుడు. వన్ కలర్స్కి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఇలా స్టాకింగ్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిగ్ వన్ స్మాల్ వన్ అన్ని ఐడెంటిఫికేషన్స్కి కూడా ఉపయోగపడుతుంది ఈ స్టాకింగ్ క్యూబ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి జైలోఫోన్ అండి, ఇది విహాన్ వాళ్ళ పిన్ని అయితే తీసుకొచ్చింది ఫస్ట్ బర్త్డే కోసం. దీనికైతే స్టిక్స్ వచ్చాయి, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టిక్స్ కనిపించట్లేదు, అవి కూడా ఉడెన్వే వచ్చాయండి. ఇక్కడ కింద మాత్రం మనకి బాల్ వచ్చి ఐరన్ది ఇచ్చింటారు, మిగతాదంతా ఉడెన్వే వచ్చింటుంది. ఇలా మ్యూజిక్ అయితే ప్లే అవుతుందండి, ఇది కూడా పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా యాక్టివిటీగా ఉంటుందండి పిల్లలకైతే. సో వాళ్ళకి మ్యూజిక్ పైన కూడా ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి జీప్ అంటారు కదా ఇదండి, ఇది బెంగళూరులోనే పక్కన మా నైబర్ నార్త్ ఇండియన్ ఉండింది, తనైతే విహాన్ కోసం అయితే తను వెళ్ళే ముందు తీసుకొచ్చి ఇచ్చిందండి తన గుర్తు కోసం అనేసి.
విహాన్ది ఫస్ట్ బాల్ అండి. దీంతో పాటు ఇంకొక బాల్ టెడ్డీ కూడా తీసుకున్నాము, అవి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టామండి, అక్కడికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ విహాన్ది ఫస్ట్ ఫ్రూట్స్ బాస్కెట్ అండి. ఇది ఇది గండికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న తీసుకువచ్చారు. నెక్స్ట్ రింగ్స్ అండి. నెక్స్ట్ ర్యాటిల్స్. మీరు పిల్లలకి ర్యాటిల్స్ తీసుకునేటప్పుడు ఇలాంటివి తీసుకోవద్దండి, ఎందుకంటే వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు తెలియదు ఎలా ఆడుకోవాలనేసి, ఇలా ఇలా వేసుకున్నప్పుడు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తలకి అలా తగిలేవి. సో దట్ ఇలాంటివి తీసుకోండి, ఇలా ఉన్నవి తీసుకుంటే వాళ్ళకి ఇది మొహం పైన పడినా కూడా హర్ట్ చేయదు పిల్లలకి. నెక్స్ట్ టీథర్స్ అండి. పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు అట్లా నోట్లో పెట్టుకోవడానికి అని తీసుకున్నాము, బట్ అయితే విహాన్ అస్సలు యూజ్ చేయలేదండి. నెక్స్ట్ ఇది బీచ్ సెట్. అది శాండ్లో అలా ఆడుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. టూ మనకి షేప్స్ కూడా ఇచ్చారండి, ఒకటి టోటాయిస్, ఒకటి ఫిష్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇది ప్లాంట్స్కి వాటర్ వేసేది. ఇది మొత్తం సెట్ అండి. ఇది వచ్చి మేము షిరిడికి వెళ్ళినప్పుడు గుర్తు కోసం అనేసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇది ఫ్రూట్స్ కట్టింగ్ సెట్ కూడా ఒకటైతే ఉంది. దానికైతే ఇలా నైఫ్ ఇచ్చారండి, నైఫ్ పోయింది ఆల్మోస్ట్. ఇవి కూడా 6 ఫ్రూట్స్ వచ్చాయి, వాటర్ మిలన్, ఆరెంజ్, లెమన్, యాపిల్ అండ్ బనానా వచ్చాయి. నెక్స్ట్ అనిమల్స్ అండి. 12 వచ్చాయండి. నేను అన్నీ కూడా వేటికి వాటికి ఇలా సపరేట్ కవర్స్ అయితే పెట్టుకున్నానండి, చిన్న చిన్న వాటికైనా సరే పెద్ద వాటికైనా సరే. మనకి ఎలాగో బట్టలకి కానీ ఏమైనా ఆర్డర్ చేస్తే మనకి ఇలా జిప్లాక్ కవర్స్ కానీ నార్మల్ కవర్స్ కానీ వస్తాయి కదా, అలా సపరేట్ పెట్టుకున్నామంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఐడెంటిఫికేషన్ కోసం, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బౌలింగ్ సెట్ అండి. ఇదైతే రీసెంట్గానే తీసుకున్నాము. మొత్తం 8 ఏమంటారు వీటిని, 2 బాల్స్ వచ్చాయి, 8 ఇలా స్టాపర్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇది వుడెన్ది అండి. బాల్స్ హ్యామర్ వచ్చేసి వస్తుంది. ఇది కూడా రీసెంట్ టాయ్. ఇది కూడా పిల్లలకి అంటే టాడ్లర్స్ ఉంటారు కదా 1 ఇయర్, అలాంటి పిల్లలకి అయితే మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది. కలర్ ఐడెంటిఫికేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాటి టచ్ కూడా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇలా యాక్టివిటీ లాగా కూడా ఉంటుందండి, చూసారా ఇలా. మ్యాక్సిమం 90% పిల్లల దగ్గర ఇవి అయితే ఉంటాయండి. బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా అవి. ఇది వచ్చి విహాన్కి మొత్తం నాకు తెలిసి 72 పీసెస్ అయితే వచ్చాయండి సెట్, ఇంక్లూడింగ్ ఫ్యాన్స్, ఇలా ట్రైన్స్ వచ్చి చిన్న చిన్న బొమ్మలు కూడా వచ్చాయండి దీనిపైన పెట్టుకోవడానికి. అది అండి మొత్తం 72 పీసెస్ సెట్. నా దగ్గర ఆ కవర్ పోయింది కాబట్టి నేను ఇలా నార్మల్ ప్లాస్టిక్ కవర్స్లో అయితే పే వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది అండి. ఇది నిజంగానే అంటే పిల్లలు సౌండ్స్ అలా రికగ్నైజ్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. కీ ఇస్తే గనక ఇలా అండి, ఒక 7 to 7-8 మంత్స్ పిల్లలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాండి, దీనికోసం ఏడ్చి కొనిచ్చుకున్నాడు త్రుమ్లాకి వెళ్ళినప్పుడు. ఇది మన చిన్నతనంలో కూడా ఉన్నాయి, మనం కూడా ఆడుకుంటూ ఉన్నాం. సేమ్ మొబైల్స్ మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి కదా, చూస్తున్నారు అందరు. దీనికి కూడా ఇలా నార్మల్గా మాన్యువల్గా ఇలా లాగితే ముందరికి వెళ్తా ఉంది, బట్ పోయింది అది. నెక్స్ట్ చిన్నది ట్రక్ అండి, చాలా క్యూట్గా ఉంటుంది, పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. క్వాలిటీ కూడా బాగుందండి. ఇదైతే జస్ట్ ఇలా ఏమంటారు వీటిని మోటార్ కార్స్ అంటారు కదా అలా అండి. నెక్స్ట్ వుడెన్ది పప్పీ అండి. ఇది కూడా తిరుమలలోనే తీసుకున్నాం మేము, పిల్లలకి ఇలా లాక్కొని వెళ్ళడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాము. నెక్స్ట్ కిచెన్ సెట్ అండి. మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయండి కిచెన్ సెట్లో, రైస్ కుక్కర్, ఆయిల్ క్యాను, మిక్సర్, ఎవ్రీథింగ్ ఉంటాయండి లంచ్ బాక్స్ అండి. నెక్స్ట్ చిన్నవి అండి, షటిల్ బ్యాట్స్. ఇది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఇది క్లే సెట్ అండి. నిజంగానే చిన్నపిల్లలు చాలా ఎంగేజ్ అవుతారండి మనం ఇలాంటివి కన్నా వాళ్ళకి ఇచ్చామంటే.
ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ అయితే వాళ్ళు ఎంగేజ్ అవుతారు. యాక్చువల్లీ ఈ 12 కలర్స్ వచ్చాయండి, అన్నీ మిక్స్ చేసి 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 అన్నీ సింగిల్ కలర్గా చేసి పెట్టాడు బాగా ఆడి ఆడి. అలాగే వాటికి ఇలా మౌల్స్ వచ్చాయండి, షేప్స్ బాగా ఎంగేజ్ అవుతారండి పిల్లలు అయితే. వన్ అవర్ ఈజీగా ఎంగేజ్ అవుతారు. ఇది రోలర్ అండి, రోల్ చేసి మనం షేప్స్ అలా చేసుకోవడానికి. ఈ గన్ నెక్స్ట్, ఇది ఇంకొక గన్ అండి. దీని వీటి కోసం అయితే మనకి ఇలాగా బాల్స్ అండ్ బుల్లెట్స్ కూడా ఇచ్చారండి. ఇలా లోడ్ చేసేసి మనము ఇలా చేసి మనం చేస్తే వస్తుందండి. నెక్స్ట్, ఇది విహాన్ 1.5 ఇయర్ అలా ఉన్నప్పుడు చాలా ఫేవరెట్ అయ్యండి. ఈవెన్ విహాన్ స్నానంకి వెళ్తే దీనికి కూడా స్నానం చేయించేవాడు. విహాన్ తింటే దీనికి కూడా తినిపించేవాడు. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా పక్కన పెట్టుకొని నిద్రపుచ్చేవాడు అండి, జోగొడుతూ అలా చేసేవాడు. దీనికి పేరు కూడా పెట్టాడండి, డాలీ అనేసి. నెక్స్ట్ ఈ బాల్ అండి, ఇలా లైటింగ్స్ అయితే వస్తాయి, సౌండ్ కూడా వస్తుంది. దీనికి మామూలుగా పైన అయితే కొంచెం వైర్లాగా వచ్చింది, ఇలా అనుకోవడానికి అది పోయింది. నెక్స్ట్ ఈ ఎగ్స్ అండి, ఎవ్రీ వీక్ ఒకటి తెచ్చుకుంటారు. దీని లోపల జస్ట్ కొంచెం మనకి చిన్న చిన్న జెమ్స్ లాగా వస్తాయి. నెక్స్ట్ ఒక సైడ్ అయితే ఇలా టాయ్ లాగా వస్తుందండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా అండి. ఎవ్రీ వీక్ కలెక్ట్ చేస్తారని చూడండి, ఇంకా ఉన్నాయి లోపల. హలో, వాటిలో వచ్చిన టాయ్స్ అన్నీ చూడండి. ఇలా పెట్టుకున్నాడు, మళ్ళీ బాక్స్లో వేసి పెట్టుకున్నాడు, ఎక్కడ మిస్ కాకూడదు అనేసి. నెక్స్ట్ ఇది స్మైలీ బాల్ అండి. ఇది పిల్లలకి ఎక్కువ పళ్ళు కొరకాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి ఇవ్వద్దండి, ఎందుకంటే నోట్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లేదు, నార్మల్గా ఆడుకుంటారు అనే వయసులో అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ కార్ అండి, విహాన్ది ఫస్ట్ కార్ అని చెప్పచ్చు. అది సో ఎంతో పెట్టి తీసుకున్నాడండి, కావాలి కావాలి అనేసి. చాలా బాగుంటుంది ఇక్కడ ఒకటి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి అయితే పెట్టించాడు. చూసారు కదండి విహాన్ టాయ్స్. ఇవే కాదండి, ఇంకా కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లోకి కొన్ని, అక్కడ వెళ్ళినప్పుడు ఆడుకోవడానికి అనేసి కొన్ని అక్కడే పెట్టాడు. ఇంకా బాల్స్ అయితే చాలా ఉన్నాయండి, అన్నీ చూపించడం ఎందుకు అనేసి నేనైతే అన్నీ పెట్టలేదు. ఇదే అండి, మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ ది నోటిఫికేషన్.